ఎమ్మిగనూర్ పట్టణంలో నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా ఎమ్మిగనూర్ మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మొదటగా మహానీయులు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తదనంతరం మాజీ ఎమ్మెల్యే బివి మధుబాబు, కేటి వెంకటేశ్వర్లు, రామకృష్ణ నాయుడు, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు రక్తదానం చేశారు. కర్నూలు నుండి విశ్వభారతి హాస్పిటల్ నుండి బ్లడ్ బ్యాంకు కోఆర్డినేటర్ రాము, లైఫ్ లైన్ బ్లడ్ బ్యాంకు నుండి జగన్ ఈ ఎమ్మిగనూరు శిబిరం నందు సుమారు 35 లీటర్ల రక్తంను సేకరించినట్టుగా వారు తెలిపారు. మహానీయుడు ప్రజలకు చేసిన సేవలను తెలిపారు. వారు సినీ రంగం నుండి రాజకీయ వేత్తగా బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు అందించారని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎం మధుబాబు, విజయే దయాసాగర్, ముల్ల కాలిముల్ల, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేశాయి మాధవరావు, కేఎండి ఫారూక్, బోడబండ సూరి, రంగస్వామి గౌడ్, రామకృష్ణ నాయుడు, నందవరము ఎమ్మిగనూరు గుణగండ్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి. ఈరోజు మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో లెజెండరీ బ్లడ్ కార్యక్రమ డొనేషన్ కార్యక్రమాన్ని ఇక్కడ వారి స్మరణార్థం ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు దేవుడు, రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాల ప్రదాత అయినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు వర్ధంతి. ఇది ఒక దురదృష్టకరం, చాలా బాధాకరమైన దినమైన మా కుటుంబానికి, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మిగనూరు ప్రజలందరూ కూడా అత్యంత సన్నిహితంగా ఉండి మా తండ్రి గారికి ఆరాధ్య దైవం, మా కుటుంబాన్ని ఆరాధ్య దైవటువంటి మహానుభావుడు ఈరోజు స్వర్గస్థులైనటువంటి రోజు. చాలా బాధాకరం, కానీ ఈరోజు కూడా ప్రజల గుండెల్లో సజీవంగా ఈరోజు కూడా బ్రతికి ఉన్నారనే విధంగా అభిమానాన్ని కొనగలిగినటువంటి వ్యక్తుల్లో అరుదైన వ్యక్తులు ఈరోజు నందమూరి తారక రామారావు గారు అనేది గర్వంగా చెప్పుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించినప్పుడు చూస్తున్నారు మీరందరూ, అభిమానం అనేది ఎన్నో సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఆయన మరణాంతరం కూడా ఈ దినానికి కూడా సజీవంగా నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో ఉన్నారనడానికి ఈ యొక్క రక్తదాన శిబిరంలో ఉన్నటువంటి వారి అభిమానం కొలది ఈరోజు ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు చూస్తే కళ్ళారు అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అదే పంథాలో నందమూరి తారక రామారావు గారి యొక్క విధానాన్ని అనుసరిస్తూ అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు తీశారు. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన ఏ రకంగా ఉందో ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలే దేవుళ్ళు అని చెప్పినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని కొనసాగిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు దేవుడుగా, దేవుళ్ళకే భద్రత లేనటువంటి పరిస్థితి ఈరోజు. కాబట్టి ఈ దురదృష్టకరమైన పాలన చూస్తున్నాం. రానున్న రోజుల్లో, భవిష్యత్తులో మరి రామన్న పాలన, చంద్రన్న పాలన రావడం అనేది ఖాయం. ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని కాచుకునేటువంటి పరిస్థితి. ఒక పక్క స్థానిక సంస్థలు పెట్టేటువంటి ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు, ఇంకొక పక్కన చూస్తేనేమో కరోనా పేరు మీద డ్రామాలు ఆడుతూ విచిత్రమైనటువంటి పరిస్థితులు. ఈరోజు గుంపులు గుంపులుగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఒక్క ఎన్నికల విషయంలో వెనక్కుపోతున్నారు. మరొక్కసారి ఈరోజు రాజకీయాల అంశం కాకుండా కూడా నందమూరి తారక రామారావు గారు 25వ వర్ధంతి, ఈ వర్ధంతి సందర్భంగా మాకందరికీ ఆరాధ్యదేవమైనటువంటి ఆ మహానుభావుణ్ణి స్మరిస్తూ స్వర్గస్థులైనటువంటి వారు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మేమందరం కూడా ఈరోజు